ఓకే రైట్. సో ఇప్పుడు మనం సెల్ ఆర్గనెల్ స్టార్ట్ చేస్తున్నాం వన్ బై వన్. సో డీటెయిల్డ్ గా ఒక్కొక్క సెల్ ఆర్గనెల్ గురించి ఏమేమి ఉంటుంది అని. ఓకే రైట్. సో ఫస్ట్ వెరీ ఫస్ట్ సెల్ ఆర్గనెల్ ఫ్రమ్ ద ఔటర్ బౌండరీ. నిన్న మనం సెల్ ఆర్గనెల్స్ లో సెల్ మెంబ్రేన్ కంప్లీట్ చేసేసాం. సో సెల్ మెంబ్రేన్ ని మెంబ్రేన్ లో ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ డిస్కవర్ చేసింది ఎవరు? సింగర్ అండ్ నికోల్సన్. వెరీ గుడ్, నికోల్సన్. ఓకే. సో సెల్ ఆర్గనెల్స్ లో ద వెరీ ఫస్ట్ థింగ్ సెల్ వాల్. సో సెల్ వాల్ మనకి ఎక్సెప్ట్ యానిమల్ కింగ్డమ్ లో తప్ప మిగతా అన్నిట్లో సెల్ వాల్ ఉంటుంది. ఎక్సెప్ట్ యానిమల్ కింగ్డమ్. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ ఫస్ట్ థింగ్ కింగ్డమ్ మొనేరా. కింగ్డమ్ మొనేరాలో సెల్ వాల్ ఉంటుంది, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ పెప్టిడో గ్లైకన్. లేదా ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్, ఇవి గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ లేదా మ్యూరిన్ అని కూడా చెప్తాం. పెప్టిడోగ్లైకన్, ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్, మ్యూరిన్. సో ఈ సబ్స్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్, ఏ సబ్స్టెన్సెస్ ఉంటాయి ఆ సెల్ వాల్లో అని. కింగ్డమ్ మొనేరాలో ఆల్మోస్ట్ అన్నిట్లో సెల్ వాల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ మైకోప్లాస్మా. సో మైకోప్లాస్మాకి సెల్ వాల్ ఉండదు. సో ఇన్స్టెడ్ మీకు ఆప్షన్స్ లో మైకోప్లాస్మా అని ఇచ్చినా గానీ పీపీఎల్ఓ, ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్, మైకోప్లాస్మానే మనం పీపీఎల్ఓ అని కూడా అంటాం. ఈ రెండిట్లో సెల్ వాలే ఉండదు. అండ్ దీస్ ఆర్ ఎనరోబిక్. ఈ రెండు వీటి స్పెషాలిటీ, ఎనరోబిక్, ఇంకా సెల్ వాల్ ఉండవు ఈ మైకోప్లాస్మా పీపీఎల్ఓస్ లో. బ్యాక్టీరియా, యాక్టినోమైసిటీస్, మిగతా సైనోబాక్టీరియా, వీటన్నిట్లో సెల్ వాల్స్ ఉంటాయి. అండ్ ద సెకండ్ వన్ కింగ్డమ్ ప్రొటెస్టా. కింగ్డమ్ ప్రొటెస్టాలో ఫర్ ఎగ్జాంపుల్ డయాటమ్స్. సో డయాటమ్స్ లో సోప్ బాక్స్ లైక్ సెల్ వాల్ ఉంటుంది. సోప్ బాక్స్, సిలికాతో చేసిన సెల్ వాల్స్ ఉంటాయి మోస్ట్లీ. వీటిల్లో కూడా సెల్ వాల్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యుగ్లీనా. యుగ్లీనా ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది? ఓకే, యుగ్లీనాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఫోటోసింథసిస్ చేస్తుంది, అంటే లైట్ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ చేస్తుంది, లైట్ లేకపోతే అది హెటరోట్రోపిక్ గా మారిపోతుంది, రెండిటిగా మారిపోద్ది. యుగ్లీనా ఇస్ నాట్ స్ట్రిక్ట్లీ ఫోటోట్రోపిక్, ఎలాగైనా మారిపోతుంది యుగ్లీనా. అండ్ యుగ్లీనాకి సెల్ వాల్ ఉండదు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సెల్ మెంబ్రేన్ రిజిడ్ గా ఉంటుంది. దాన్నే మనం పెలికల్ అంటాం. విన్నారా ఈ వర్డ్ పెలికల్? ఓకే, నెక్స్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, పెలికల్ అంటే ఇది సెల్ వాల్ కాదు. ఇది యాక్చువల్గా కొన్ని ఆర్గానిజమ్స్ కి సెల్ మెంబ్రేనే చాలా రిజిడ్ గా, టఫ్ గా ఉంటుంది, దాన్నే మనం పెలికల్ అంటాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చి థర్డ్ కింగ్డమ్, కింగ్డమ్ ఫంగై. సో కింగ్డమ్ ఫంగై లో సెల్ వాల్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. yes మ్యామ్, హేమ ఇస్ ఇన్ వెయిటింగ్ రూమ్ ఇట్స్ మ్యామ్. ఒక సెకండ్. ఓకే రైట్. సో కింగ్డమ్ ఫంగై లో సెల్ వాల్ మెటీరియల్ ఏముంటది మెయిన్ గా? పెక్టిన్. ఏముంటుంది? ఎనీవన్? పెక్టిన్. పెక్టినా? నో. ఓకే, సో
ఎన్ అసిటైల్, ఇది గుర్తుపెట్టుకోండి. బి గ్లూకోజమైన్, ఎన్ అసిటైల్ డి గ్లూకోజమైన్, దాన్నే మనం కైటిన్ అంటాం. ఓకేనా? సో ద కైటినస్ సెల్ వాల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టూ థింగ్స్, ఒకటి ఫంగై, ఇంకొకటి క్రస్టేషియన్స్. క్రస్టేషియన్స్ యూజువల్ గా కైటిన్ అని అందరికీ ఐడియా ఉంటుంది, ఫంగై ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్ అని. కానీ ఈ కెమికల్ నేమ్ చాలా సార్లు అడుగుతాడు క్వశ్చన్స్ లో, అంటే ఇంకా కొంచెం కాంప్లికేట్ చేయడానికి. ఎన్ అసిటైల్ డి గ్లూకోజ్ అమైన్, సో దాన్నే మనం కైటిన్ అని చెప్తాం. ఓకే, అండ్ ఫైనల్ గా ఫోర్త్ వన్ వచ్చి కింగ్డమ్ ప్లాంటే. సో కింగ్డమ్ ప్లాంటేలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యూజువల్ గా ఒక సెల్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఇంకొక సెల్ ఉంటుంది. ప్లాంట్ సెల్ అంటే తప్పకుండా సెల్ వాల్ ఉంటుంది. ఈ మధ్యలో ఉండేదాన్ని మనం మిడిల్ లామెల్లా అంటాం, అంటే ఈ సెల్ కి ఈ సెల్ కి పేస్టింగ్ మెటీరియల్ ఇది. మిడిల్ లామెల్లా. సో ఈ మిడిల్ లామెల్లాకి అటువైపు ఇటువైపు ఉండేది ఫస్ట్ ప్రైమరీ సెల్ వాల్. సో ప్రైమరీ సెల్ వాల్, మళ్ళీ ఆ ప్రైమరీకి లోపల ఉండేది సెకండరీ సెల్ వాల్. ఆ సెకండరీకి లోపల ఉండేది టెరిషరీ సెల్ వాల్. సో యూజువల్ గా ప్లాస్మా తోటి ప్లాస్మా మెంబ్రేన్ కి క్లోజ్ గా ఉండేది టెరిషరీ సెల్ వాల్. సో లోపల నుంచి ఇలా ఆర్డర్ లో చెప్పాలి, ఫస్ట్ మిడిల్ లామెల్లా, మిడిల్ లామెల్లాకి అటువైపు ఇటువైపు ప్రైమరీ. సో ప్రైమరీకి అటువైపు ఇటువైపు సెకండరీ, టెరిషరీ, దాని తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది మనకి. ఇది ఆర్డర్, ఈ ఆర్డర్ కూడా అడుగుతారు చాలా సార్లు నీట్ లో. మిడిల్ లామెల్లా, ప్రైమరీ సెల్ వాల్, సెకండరీ సెల్ వాల్, టెరిషరీ సెల్ వాల్. టెరిషరీ సెల్ వాలే మనకి ప్లాస్మా మెంబ్రేన్ తో క్లోజ్ అసోసియేషన్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రైమరీ సెల్ వాల్, మిడిల్ లామెల్లా, సబ్స్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఎలాగైతే ఎన్అసిటైల్ డి గ్లూకోజ్ అమైన్ అంటే కైటిన్ అని గుర్తుపెట్టుకున్నారో, అలా ప్రతి ప్రైమరీ సెల్ వాల్ కి ఒక కంపోజిషన్ ఉంటుంది, సెకండరీ సెల్ వాల్ కి ఒక కంపోజిషన్ ఉంటుంది, టెరిషరీ సెల్ వాల్ కి ఒక కంపోజిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెల్ వాల్, సారీ ఫస్ట్ మిడిల్ లామెల్లాతో స్టార్ట్ చేద్దాం. సో మిడిల్ లామెల్లా, సో మిడిల్ లామెల్లా ఇస్ మేడప్ ఆఫ్ కాల్షియం పెక్టేట్. కాల్షియం పెక్టేట్. సో యూజువల్ గా మనకి రా ఫ్రూట్స్, రైపెన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, పచ్చి పళ్ళు, పండిన పళ్ళు. సో పచ్చి వాటిల్లో ఏంటంటే కాల్షియం పెక్టేట్ బాండ్స్ చాలా గట్టిగా ఉంటాయి, రైపెన్ లో కాల్షియం పెక్టేట్ బాండ్స్ లూజ్ అయిపోతాయి, కాబట్టి మనకి తోలు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకోండి, మ్యాంగోలో మీకు రా మ్యాంగో చాలా టఫ్గా ఉంటుంది, దాని తోలు అంత ఈజీగా రాదు. అదే రైపన్ మ్యాంగోలో ఈజీగా వచ్చేస్తుంది. రైపన్ మ్యాంగోలో ఏంటంటే ఈ కాల్షియం పెక్టేట్ బాండ్స్ లూజ్ అయిపోతాయి. అదొక ఎగ్జాంపుల్. దాని తర్వాత ప్రైమరీ సెల్ వాల్. సో ఈ ప్రైమరీ సెల్ వాల్ దేంతో తయారై ఉంటుందంటే సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్ అండ్ లిగ్నిన్. సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్ అండ్ లిగ్నిన్. దాని తర్వాత సెకండరీ సెల్ వాల్. ఇది కూడా సెల్యులోస్, హెమీ సెల్యులోస్, జైలన్ అండ్ లిగ్నిన్.
సో ఎప్పుడైనా సరే లిగ్నిన్ ఎక్కువ ఉంటే అది చాలా టఫ్ గా ఉంటది అని అర్థం. ఈ లిగ్నిన్ ఎక్కువగా మనకి జైలం వెసల్స్ లో ఎక్కువగా, ట్రాచిట్స్ లో, వాటిల్లో ఎక్కువగా లిగ్నిన్ అని చూస్తాం, లిగ్నినైజ్డ్ సెల్ వాల్స్ అని. లిగ్నిన్ ఎక్కువ ఉంటే అది చాలా టఫ్ గా ఉంటుంది అని అర్థం. సో ఫైనల్ గా టెరిషరీ సెల్ వాల్. సో టెరిషరీ సెల్ వాల్ లో కూడా అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువగా హెమీ సెల్యులోస్ ఉంటుంది. సో మీరు ఓవరాల్ గా ఇది గుర్తుపెట్టుకోండి, సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్, లిగ్నిన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ గా ఇది అడుగుతాడు, మెడల్ లెవెల్ లాగా అడుగుతాడు, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ కాల్షియం పెక్టేట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్లాస్మోడెస్మాటా. సో ప్లాస్మోడెస్మాటా అంటే ఒక్క సెల్ కి సో ఒక సెల్ కి ఇంకో సెల్ కి ఉండే ఈ డైరెక్ట్ కనెక్షన్ నే మనం ప్లాస్మోడెస్మాటా అంటాం. సో దీనివల్ల ఏంటంటే ఈ సైటోప్లాస్మిక్ లో ఉండే కంటెంట్స్ ఈ సైటోప్లాస్మిక్ లో ఉండే కంటెంట్స్ ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వగలవు. సో దీన్ని మనం ప్లాస్మోడెస్మాటా అని చెప్తాం. సో ఇదేంటంటే ఫెసిలిటేటెడ్ ఇన్ ఈజీగా మూవ్మెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది ఈ సైటోప్లాజం నుంచి ఆ సైటోప్లాజం కి, విచ్ ఇస్ అ డైరెక్ట్ కనెక్షన్. సో దాని తర్వాత సైటోసాల్. సైటోసాల్ అంటే ఓన్లీ లిక్విడ్ పార్ట్ ఆఫ్ సైటోప్లాజం ని మనం సైటోసాల్ అంటాం. దాంట్లో అరౌండ్ 75-90% మనకి వాటరే ఉంటుంది. సో రిమైనింగ్ అంటే అయాన్స్, గ్లూకోస్, అమినో ఆసిడ్స్, ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఏటీపీ. సో ఇలా ఇవన్నీ కంటెంట్స్ ఉంటాయి. మేజర్ అమౌంట్ వచ్చి వాటర్ ఆక్యుపై చేస్తుంది. సో దాని తర్వాత ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆర్గనల్స్. ఆర్గనల్స్ లో ద వెరీ ఫస్ట్ థింగ్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. సో ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అనగానే మనకి ఫోర్ ఆర్గనల్స్ వస్తాయి. ఒకటి ఈఆర్, ఎండోప్లాస్మిక్ రెటికులం, తర్వాత గాల్జీ అపరేటస్. సో దాని తర్వాత వాక్యూల్స్, లైసోసోమ్స్. సో ఈఆర్ వచ్చి టూ టైప్స్, రఫ్ ఈఆర్, ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే రైట్. సో విల్ గో విత్ వెరీ ఫస్ట్ థింగ్ ఈఆర్, ఎండోప్లాస్మిక్ రెటికులం. సో మనకి ఇక్కడ నుంచి ఏ ఆర్గనల్ చెప్పినా ఫస్ట్ దాని డిస్కవరర్ నేమ్ కావాలి. సో ఈఆర్ ని డిస్కవర్ చేసింది పోర్టర్. సో ఇది మెయిన్ గా సైటోస్కెలిటన్ ఆఫ్ ద సెల్ అన్నమాట. సెల్ షేప్ ని మెయింటైన్ చేసేది ఎండోప్లాస్మిక్ రెటికులమే మెయిన్ గా. సో ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం లో టూ టైప్స్. సో ఎండోప్లాస్మిక్ రెటికులం లో పార్ట్స్ ఉంటాయి, సిస్టర్ నే, వెసికల్స్, ఇంకా ట్యూబ్యూల్స్. సిస్టర్ నే అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే దీన్ని సిస్టర్ నే అంటాం. వెసికల్స్ అంటే ఇలా ఉంటాయి, ట్యూబ్యూల్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి పార్ట్స్ ఉంటాయి టోటల్ ఎండోప్లాస్మిక్ రెటికులం లో. అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం లో ఏంటంటే ఇంకొకటి మనం ఇందాక చూసాం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే వాటిలో రైబోసోమ్స్ ఉంటాయి,
అవి ఏ రైబోసోమ్స్ అంటే 70S రైబోసోమ్స్. సో యూజువల్ గా రైబోసోమ్స్ అన్ని కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోఫోరిన్స్, సో రైబోఫోరిన్స్ ద్వారా అటాచ్ అవుతాయి. సో మీకు డిఫరెన్స్ చెప్తాను స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కి. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో నో రైబోసోమ్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో రైబోసోమ్స్ ఉంటాయి. సో రైబోసోమ్స్ కూడా రైబోఫోరిన్స్ ద్వారా అటాచ్ అవుతుంది. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మెయిన్ గా ఫ్యాటీ ఫ్యాట్ సింథసిస్ కి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చి ప్రోటీన్ సింథసిస్ కి. దేంట్లో అయితే ఎక్కువగా హార్మోన్స్ అంటే స్టీరాయిడ్ హార్మోన్స్, ఫ్యాట్ రిలేటెడ్ హార్మోన్స్ ఎక్కువ సింథసిస్ చేయాలో అక్కడ ఎక్కువ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్టిరాన్, థైరాయిడ్ గ్లాండ్, వీటన్నిటిలో ఎక్కువ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమే ఉంటుంది. దాని కెమికల్ నేచర్ ని బట్టి మీరే ఐడెంటిఫై చేయొచ్చు దాంట్లో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుందా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిట్యూటరీ హార్మోన్స్, సో పిట్యూటరీ హార్మోన్స్ అన్ని ప్రోటీనీషియస్, సో ఆ సెల్స్ లో ఎక్కువగా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమే ఉంటుంది. ఓవరీలో ఎక్కువగా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, ఇంకా థైరాయిడ్ లో కూడా. సో ఇక్కడైతే మనకి ప్యాంక్రియస్, సో ప్యాంక్రియాటిక్ హార్మోన్స్ అన్ని ప్రోటీనీషియస్. అండ్ నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది మజిల్ లో ఉంటే దాన్ని మనం సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. సార్కో అంటే ఫ్లష్ అని అర్థం. సో ఫంక్షన్స్ వచ్చి మెయిన్ గా ద వెరీ ఫస్ట్ వన్ మెకానికల్ సపోర్ట్. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మాలిక్యూల్స్ సెల్ లో అంటే మెయిన్ గా దీన్ని హైవేస్ ఆఫ్ ద సెల్ అంటాం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని. ఎందుకంటే లోపల ఇంటర్నల్ గా ట్రాన్స్పోర్ట్ మెయిన్ గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులమే చేస్తుంది. సో థర్డ్ థింగ్ మనకే తెలుసు ప్రోటీన్ సింథసిస్, ఇంకా లిపిడ్ సింథసిస్ అంటే ఆ టైప్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని బట్టి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము గ్లైకోజన్ మెటబాలిజం ని చేస్తుంది. అండ్ మనకి లివర్ లో ఎక్కువగా ఈ పాయింట్ కూడా చాలా సార్లు అడిగారు, లివర్ లో ఎక్కువగా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. సో ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డీటాక్సిఫైయింగ్ చేస్తుంది. ఓకే, సో ఇవి మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అండ్ నెక్స్ట్ వచ్చి గాల్జీ అపరేటస్. సో యూజువల్ గా గాల్జీ అపరేటస్ ని కనిపెట్టింది క్యామిలో గాల్జీ. సో గాల్జీ యాక్చువల్ గా ఈ గాల్జీ అపరేటస్ కనిపెట్టినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, ఆర్బిసిలో గాల్జీ అపరేటస్ ఉంటుందా ఉండదా?
ఉంటుంది మ్యామ్. ఉంటుంది మ్యామ్. ఉంటుందా, ఇంకెవరన్నా చెప్పండి. నో మ్యామ్, ఉండదు. సరేనా, ఆర్బిసిలో గుర్తుపెట్టుకోండి, ఆర్బిసిలో మైటోకాండ్రియా ఉండదు, గాల్జి ఆపరేటస్ ఉండదు, ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండదు, న్యూక్లియస్ కూడా ఉండదు. ఆర్బిసిలో మెయిన్ మెటబాలిజం జరిగేది సైటోప్లాజంలోనే, ఈ ఆర్గనల్స్ ఏవి ఉండవు దాంట్లో. గాట్ ఇట్? గుర్తుపెట్టుకోండి, మేజర్ నేను చెప్పిన ఆర్గనల్స్ ఏవి ఆర్బిసిలో ఉండవు. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే రైట్. సో గాల్జీ ఆపరేటస్ లో మీరు త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి సిస్, ఇంకొకటి మీడియల్, ఇంకా ట్రాన్స్. సో యూజువల్ గా గాల్జీ ఆపరేటస్ ఇలా ఉంటుంది మనకి. సో ఇది కాన్వెక్స్ అన్నమాట, ఇది కాన్కేవ్, ఇది మిడిల్ పార్ట్. సో ఈ కాన్వెక్స్ ని మనం సిస్ అంటాం, అంటే సిస్. ఇది మీడియల్, మధ్యలో ఉండేది. ఇది వచ్చి ట్రాన్స్, ఇది ట్రాన్స్ అంటాం, అంటే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో యాక్చువల్ గా గాల్జీ ఆపరేటర్స్ దేనికి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకి లిపిడ్స్ ని ప్రోటీన్స్ ని సింథసిస్ చేస్తుంది, దాన్ని ప్రాపర్ గా ప్యాక్ చేసేది ఈ గాల్జీ ఆపరేటర్స్. ఎలా అంటే, ఇప్పుడు ప్రోటీన్స్ ని గ్లైకో ప్రోటీన్స్ గా ప్యాక్ చేస్తుంది, లిపిడ్స్ ని గ్లైకో లిపిడ్స్ గా ప్యాక్ చేస్తుంది, అంటే దాని ఒరిజినల్ ఫామ్ నుంచి కొంచెం ప్యాకింగ్ చేస్తుంది. సో ఈ గ్లైకోలిపిడ్స్ గ్లైకో ప్రోటీన్స్ తయారు చేయాలంటే గాల్జీ ఆపరేటర్స్. సో కాన్వెక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది దాని ప్యాకింగ్, ఫైనల్ గా కాన్కేవ్ అంటే ట్రాన్స్ నుంచి బయటికి వదిలేస్తుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇందులో ఒక క్యారెక్టరిస్టిక్ ఎంజైమ్స్ ఉంటాయి గాల్జీ ఆపరేటర్స్ లో మాత్రమే ఉంటాయి అవి. అవేంటంటే గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజెస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ గాల్జీ ఆపరేటర్స్ లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. సో ఇట్ ఈస్ ఓన్లీ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఇది. సో ప్లాంట్స్ లో మనం గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పము, ప్లాంట్స్ లో డిక్టియోజోమ్స్ అంటాం. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజెస్. ఎందుకంటే లిపిడ్స్ ని ప్రోటీన్స్ ని, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తయారు చేసే లిపిడ్స్ ని ప్రోటీన్స్ ని గ్లైకోలిపిడ్స్ ఇంకా గ్లైకో ప్రోటీన్స్ గా ట్రాన్స్ఫర్ చేసేది ఈ గాల్జీ ఆపరేటర్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అయితే సెల్ వాల్ ఫార్మేషన్. మనకి గాల్జీ ఆపరేటర్స్ సెల్ వాల్ ఫామ్ అయ్యేటప్పుడు గాల్జీ ఆపరేటర్స్ కీ రోల్ ని ప్లే చేస్తుంది. అండ్ మీకు స్పర్మ్స్ లో ఇలా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది, స్పర్మ్ మీరు చూసినప్పుడు ఇలా పైన ఒక కూసుగా ఒక పార్ట్ ఉంటుంది తెలుసా, దీన్ని ఏమంటాం, ఎవరికైనా ఐడియా ఉందా, దీనికి ఒక పేరుంది. ఆక్రోజోమ్, ఓకేనా, దీన్ని ఆక్రోజోమ్ అంటాం. ఈ ఆక్రోజోమ్ కూడా యాక్చువల్ గా గాల్జీ ఆపరేటస్ నుంచి వచ్చింది, ఆక్రోజోమ్ ఆఫ్ స్పర్మ్. ఇది కూడా గాల్జీ ఆపరేటస్. అండ్ గాల్జీ ఆపరేటస్ నుంచి మనకి లైసోజోమ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది గాల్జీ ఆపరేటర్స్ గురించి. సో ఒక్కొక్క దానికి దాని డిస్కవరర్ నేమ్ తెలియాలి. దాని తర్వాత గాల్జీ ఆపరేటర్స్ లో పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెల్ ఆర్గనల్ అయినా, ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయినా గాల్జీ ఆపరేటర్స్ అయినా, వాటి పార్ట్స్ ఏంటి, ఫైనల్ గా వాటి ఫంక్షన్స్ ఏంటి, ఈ త్రీ థింగ్స్ ప్రతి సెల్ ఆర్గనల్ కి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ లైసోజోమ్స్.
సో లైసోజోమ్ కి వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఇలా వెసికల్స్ లాంటి సెల్ ఆర్గనల్. దీన్ని డిస్కవర్ చేసింది వచ్చి డే డువే. సో సైటో మనకి ఎక్కువగా లైసోజోమ్స్ యానిమల్ సెల్స్ లో కనిపిస్తాయి. సో దీనికి ఇంకో పేరు వచ్చి సూసైడల్ బ్యాగ్స్, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ లేదా అటామిక్ బాంబ్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏంటంటే అమైలేస్, లైపేస్, ప్రోటీయేస్, ప్రోటీయేసెస్, వెరీ గుడ్, న్యూక్లియేసెస్. సో ఇవన్నీ ఉంటాయి. అంటే మనకి ఏదైనా బ్యాక్టీరియా, ఏదైనా వైరల్, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే సో మనకి ఫాగోసైటోసిస్ ద్వారా ఈ సెల్ లోపలికి తీసుకొని ఈ లైసోసోమ్స్ ద్వారా కిల్ చేస్తుంది. సో కాబట్టి ఇవి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ లేదా ఆటోలైసిస్ అంటాం. అంటే సెల్ తానుకు తానుగా చచ్చిపోవాలన్నా కానీ ఈ లైసోసోమ్స్ అన్నింటినీ ఓపెన్ చేసేస్తుంది. ఓపెన్ చేసేసి ఆ సెల్ దానికి అదే చచ్చిపోద్ది. దాన్ని మనం ఆటోలైసిస్ అంటాం. అండ్ ఫైనల్ గా వాక్యూల్స్, ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో లాస్ట్ వన్ వాక్యూల్స్. సో మనకి వాక్యూల్స్ యానిమల్ సెల్లో అసలు ఉండవు, ఉన్నా కానీ చాలా చిన్నగా ఉంటాయి. సో ప్లాంట్ సెల్కే మేజర్గా సెంట్రల్ వాక్యూల్ అని చెప్తాం. ఇలా పెద్ద సెంట్రల్ వాక్యూల్ ఉంటుంది, అదే మెయిన్గా ఆక్యుపై చేస్తుంది. సో ఈ బయట ఉండే మెంబ్రేన్ని టోనోప్లాస్ట్ అని చెప్తాం. సో ఈ లోపల ఉండేదాన్ని సెల్ సాప్ అని చెప్తాం. ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా వాక్యూల్స్ ఏంటంటే వేర్ హౌస్ లాగా అనమాట. ఏదన్నా మిగిలిపోయినవి ఉంటే సెల్లో అవన్నీ మనకి వాక్యూల్స్లోనే ఉంటాయి. సో వాక్యూల్ లోపలికి ఏదన్నా వెళ్ళాలంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వెళ్తుంది, అంటే అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్గా మనకి వాక్యూల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఫుడ్ వాక్యూల్ మీకు పారామీషియంలో ఉంటుంది, ఫుడ్ వాక్యూల్ అని. ఫుడ్ డైజెషన్ దాంట్లో ఫుడ్ వాక్యూల్లోనే జరుగుతుంది. ఈవెన్ స్పాంజెస్లో కూడా కోనోసైట్స్లో ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. అందులో ఫుడ్ డైజెషన్ యాక్చువల్గా ఫుడ్ వాక్యూల్ చేస్తుంది. సో దాని తర్వాత కాంట్రాక్టైల్ వాక్యూల్. సో ఈ కాంట్రాక్టైల్ వాక్యూల్ కూడా మెయిన్గా ఆస్మో రెగ్యులేషన్కి. సో ఆస్మో రెగ్యులేషన్ అంటే మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని బయటకు తీసేది కాంట్రాక్టైల్ వాక్యూలే. ఎగ్జాంపుల్ పారామీషియం, అమీబా. ఓన్లీ ఫ్రెష్ వాటర్ స్పీషియస్లోనే మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. సాల్ట్ వాటర్ స్పీషియస్లో అసలు కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉండదు. అందుకే మనకి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇన్ కేస్ ఒక ఫ్రెష్ వాటర్లో దొరికే పారామీషియంని సాల్ట్ వాటర్లో వేస్తే కాంట్రాక్టైల్ వాక్యూల్ ఏమవుద్ది అని అడుగుతారు. సో కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉండదు, డిసప్పియర్ అయిపోతుంది. ఓన్లీ ఫ్రెష్ వాటర్ స్పీషియస్లోనే కాంట్రాక్టైల్ వాక్యూల్ దొరుకుతుంది. సో అది ఎండోమెంబ్రేన్ సిస్టమ్ గురించి. ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మ్యామ్ ఒకసారి డిక్టియోజోమ్స్ చెప్పండి. డిక్టియోజోమ్సా? సో డిక్టియోజోమ్స్ అంటే ఏం లేదు, గాల్జీ ఆపరేటర్స్. కాకపోతే ప్లాంట్ సెల్లో వాటిని డిక్టియోజోమ్స్ అంటాం, గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పం. ఓకే, అందరికి క్లియర్ గా ఉందా ఇది ఎండోమెంబ్రేన్ సిస్టమ్? మ్యామ్ ఒక్కసారి సైటోసోల్ గురించి చెప్తారా? సైటోసోలా? సైటోసాల్ అంటే
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టర్మినాలజీ ఉంది, నేను నా యూట్యూబ్ లింక్ ఇస్తాను హేమ, ఈరోజు క్లాస్ పెట్టాను సైటోసాల్ అంటే నీకు అర్థం అవ్వాలంటే నీకు ఆ లింక్ షేర్ చేస్తాను అది చూడు, సైటోసాల్ అంటే ఏంటని నీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే మ్యామ్. ఓకేనా, నేను షేర్ చేస్తాను క్లాస్ అయిపోయా. ఓకే, సో నెక్స్ట్ మనం కవర్ చేసే సెల్ ఆర్గనల్స్ వచ్చి సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్స్. సో ఈ సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్స్ కింద మనకి రెండు వస్తాయి, ఒకటి మైటోకాండ్రియా, ఇంకొకటి క్లోరోప్లాస్ట్. సో ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ మైటోకాండ్రియా. సో దీన్ని ఎందుకు సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్ అంటామంటే దీనికి ఓన్ డిఎన్ఏ ఉంటుంది. సో రెండు కూడా, రెండిటికి చెప్తాను కామన్గా ఎందుకు వీటిని సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్స్ అంటామంటే ఓన్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ కూడా డబుల్ స్టాండర్డ్, డిఎస్ అంటే ఎక్కడైనా మీకు డిఎస్ డిఎన్ఏ అని రాస్తే డబుల్ స్టాండర్డ్. సో డిఎస్ సర్క్యులర్ అండ్ నేకడ్ డిఎన్ఏ అంటే ఎటువంటి హిస్టోన్ ప్రోటీన్స్ ఉండవు, ఇలా ఉంటుంది మీకు డిఎన్ఏ. దానికి ఓన్ డిఎన్ఏ ఉంటుంది అండ్ ఓన్ రైబోసోమ్స్ ఉంటాయి. ఆ రైబోసోమ్స్ కూడా 70S రైబోసోమ్స్ ఉంటాయి. 80S మీరు 80S రైబోసోమ్స్ చూడాలంటే ఓన్లీ సైటోప్లాజంలోనే ఉంటాయి. సో ఇవి యాక్చువల్గా ఈ మైటోకాండ్రియా కానీ క్లోరోప్లాస్ట్ కానీ డివైడ్ అవ్వాలంటే న్యూక్లియస్ మీద అసలు డిపెండ్ అవ్వవు. సో వాటికవి సొంతంగా డివైడ్ అవుతాయి. సో నెక్స్ట్ ద వెరీ ఫస్ట్ వన్ మైటోకాండ్రియా. సో ఇవన్నీ కూడా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డబుల్ మెంబ్రెయిన్, డబుల్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గనల్స్ ఇవి. సో ఇవి వాటి స్పెషాలిటీ అన్నమాట మైటోకాండ్రియాకి క్లోరోప్లాస్ట్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓకే, సో ద వెరీ ఫస్ట్ వన్ మైటోకాండ్రియా. సో ఆల్రెడీ చెప్పినట్టు ఇవి డబుల్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్. మైటోకాండ్రియా యాక్చువల్గా సాసేజ్ షేప్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఔటర్ మెంబ్రేన్. ఇది ఇన్నర్ మెమరీ. సో ఇక్కడ ఇన్నర్ మెమరీని క్రిస్టే అంటాం. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సిస్టర్నే వేరు క్రిస్టే వేరు గుర్తుపెట్టుకోండి. సారీ, సిస్టర్నే వేరు, సిస్టర్నే. ఈ పదం మీకు గాల్జీ ఆపరేటస్ లోను ఎండోప్లాస్మిక్ రెటికులంలోను వస్తుంది. క్రిస్టే అనేది మైటోకాండ్రియాలో వస్తుంది. సో ఇన్నర్ మెంబ్రెయిన్ ఫోల్డింగ్స్ అయితే దాన్ని క్రిస్టే అంటాం. సో యాక్చువల్గా ఈ ఔటర్ మెంబ్రెయిన్ అనేది పోరస్ అన్నమాట, పోర్స్ ఉంటాయి. సో ఏ సబ్స్టెన్స్ అన్నా సరే ఈజీగా ఈ ఔటర్ మెంబ్రెయిన్ని క్రాస్ చేసేయచ్చు, కానీ ఇన్నర్ మెంబ్రెయిన్కి అలాంటి పోర్స్ ఏమీ ఉండవు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే
మైటోకాండ్రియాలో ప్లియోమార్ఫిజం ఉంటుంది. సో ఎవరైనా చెప్పగలరా వాట్ ఇస్ ప్లియోమార్ఫిజం? ఎవరికన్నా ఐడియా ఉందా వాట్ ఇస్ ప్లియోమార్ఫిజం? ప్లియోమార్ఫిజం అంటే డిఫరెంట్ షేప్స్ అని అర్థం. అంటే ఇప్పుడు కొన్నిట్లో ఏమో ఇది రాడ్ షేప్ లో ఉంటుంది, కొన్నిట్లో ట్యూబ్ షేప్ లో ఉంటుంది, కొన్నిట్లో చిన్న రాడ్ లాగా ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ప్లియోమార్ఫిజం అంటాం. సో ఈ పదానికి మీనింగ్ గుర్తుపెట్టుకోండి అంతే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా యానిమల్ సెల్స్ లో ఎక్కువ ఉంటాయి మైటోకాండ్రియా ప్లాంట్ సెల్స్ తో కంపేర్ చేసుకుంటే. సో యానిమల్ సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది, ఎక్కువ ఉంటాయి మైటోకాండ్రియా. ఎక్కడైతే మనకి మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ కావాలో అక్కడ ఎక్కువ మైటోకాండ్రియా ఉంటాయి. And one more important thing, ఇంకొక పార్ట్ వచ్చి, సో దీన్ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం. అంటే ఈ మెంబ్రెయిన్ కి ఈ మెంబ్రెయిన్ కి మధ్యలో ఉండేదాన్ని ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. ఇది మ్యాట్రిక్స్, ఇక్కడ కనిపించేది ఈ లోపల ఉండేది మ్యాట్రిక్స్. సో ఔటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్, మ్యాట్రిక్స్, ఇవి పార్ట్స్. అండ్ దీన్ని క్రిస్టే అంటాం. ఈ ఫోల్డింగ్స్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఫోల్డింగ్స్ ని క్రిస్టే అంటాం. సో ఈ క్రిస్టే మీదే మనకు ఒక పార్టికల్స్ ఉంటాయి, దాన్నే మనం, ఓకే 1 మినిట్ కంటే తక్కువ ఉంది, ఇంకే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది, నేను మళ్ళీ మీకు లింక్ షేర్ చేస్తాను, ఓకేనా? ఓకే, నేను డిస్కనెక్ట్ చేసేస్తాను.